షోరు మద్రింది, నా కుడుకన్ను అదురుతుంది. అంటే ఈరోజు లైఫ్ టర్న్ అవబోతుంది. ఏంటి నీ షోరూమ్ నించున్నాడని నా స్టూడెంట్ ని కొడతావా? కొట్రా మరి, వాల్వోకార్లు ఉన్నది ఊరజనం చూడడానికి కాదు. నిన్ను నమస్కారం అండి. నమస్కారం. నేను నమస్కారం పెట్టింది మీకు కాదండి, ఆవిడకండి. ఆవిడ చూడగానే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. మీకు చేతులెత్తి కొట్టాలని ఎలా అనిపించిందండి? తప్పండి. ఎప్పటిదా నువ్వు ఆఖరి చెప్తున్నావా? తప్పు కదా. సారీ సార్, సారీ. దొంగ గోళీలు అడ్డు కొట్టబట్టి అడ్డు కొడతాడండి. నా కోపం రాదమ్మా, వాళ్ళు ఏదో కోపంలో ఉన్నారు. వాళ్ళు దెబ్బలు తింటే వాళ్ళు ఇగో సాటిస్ఫై అయిపోతుంది. ఎవడ్రా నువ్వు? నా పేరు బంగారరాజు అండి. మీ దగ్గర జాబ్ కోసం నారదరావు గారు పంపించారు. నేనెవ్వను. నేను చేయను. పెద్దోళ్ళ మీద గౌరవం లేనుడు ఎంత పెద్దోడైనా పేదోడే సార్. పదమ్మా. నిన్ను చూస్తే ఎవరో గుర్తుకొస్తున్నారా? అవునా అమ్మా, గుర్తు చేసుకోండి. పదండి. ఒరే నారిగా, ఎవడి పంపావురా? క్యాండిడేట్ నా యాక్సిడెంట్. కుడి భుజం మీద రెట్టబడింది, అంటే వాడికి అక్కడ పిడిపడింది. బాయ్ టీచర్. ఇప్పుడు చెప్పరా నీ గురించి. జేబులో పైసా లేదమ్మా, అలాగని పేదోని కాదు. అమ్మా నాన్న లేరమ్మా, అలాగని అనాథని కాదు. అదెలారా? పనిచేసే సత్తా ఉన్నోడు ఎవడో పేదోడు కాదమ్మా. అలాగే మీలాగా ఆప్యాయంగా పలకరించే వాళ్ళున్నంతకాలం ఎవడైనా అనాథ ఎలా అవుతాడమ్మా? నిన్ను చూస్తే ఎవరు గుర్తుకొస్తున్నారు ఇప్పుడు చెప్పనా? ఎవరమ్మా? 10 ఏళ్ళ కిందట పోయిన నా పెద్ద కొడుకు. మరి తమ్ముడు ఎక్కడ? సేల్సా? అది నాలాంటి మెయిల్స్ చేసే పని కాదు. పోనీ క్యాష్ కౌంటర్ చూసుకో. ఒంట్లో జ్యూస్ అయిపోయిన వేస్ట్ ఫెలోస్ క్యాష్ చూసుకుంటాను. మేనేజర్. నో థ్యాంక్స్.